శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను తప్పకుండా నిర్ణయించుకోవాలని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. మీరు పిల్లల్ని మనం ఒక డ్రెస్ తీసుకున్నా కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మన పిల్లోడికి ఆ డ్రెస్ అనేది కూడా ఒక 6 నెలలకి అది చిరిగిపోతుందని తెలిసినా కూడా దానిలో మంచి మంచి కలర్స్ వేరియేషన్స్ ఉండే విధంగా చక్కగా అమ్మాయికి సూటబుల్ అయ్యే విధంగా డ్రెస్ తీసుకుంటారు. అదేవిధంగా మనం పిల్లలకు కూడా మంచి చదువులు ఇప్పిస్తాము, మంచి ఉద్యోగాలు రావాలని కూడా ఆలోచిస్తాం, మంచి తెలివితేటలు పెరగాలని కూడా మనం ఎంతో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ అవి బుక్స్ అవన్నీ కూడా పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నిస్తాం. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, మనం జీవితకాలం బాగుండే ఒక పేరు పెట్టుకోవాలంటే మీరు దానిలో ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారు, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఇది మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒకసారి న్యూమరాలజీ పరంగా మీ పేరుని అంటే మీ పిల్లల పేరుని ఒకసారి సరి చేసుకున్నట్టయితే వాళ్ళ చదువులో, ఆరోగ్యంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కూడా రాదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనం ఒక తేదీ గురించి చూసుకుందాం. 1/6/2019 జన్మించినటువంటి పాప కానీ బాబు కానీ అది 1/6/2019 శనివారం రోజు అవుతుందండి. అయితే ఇక్కడ పుట్టుక అనేది బర్త్ నెంబర్ 1 అవుతుంది, మరియు డెస్టినీ నెంబర్ కూడా 1 అవుతుంది. అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే కూడా వచ్చేది 1 సిరీస్, అంటే 1/1 కాంబినేషన్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు, మంచి మేధాశక్తి గలవారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కాంబినేషన్లో కనుక మీ పిల్లోడు కానీ మీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే తప్పకుండా ఈ కాంబినేషన్కు తగ్గట్టుగా మనకు న్యూమరాలజీ పరంగా జాతక కరెక్షన్ అంటే జాతకాన్ని మొత్తం కూడా మనం పేరుని జాతకాన్ని మొత్తం కరెక్ట్ చేసినట్టయితే తప్పకుండా బాగుంటుందండి. అయితే ఇక్కడ మన పేరు అనేది కూడా చాలా గొప్పది, మనం పెట్టుకున్న పేరే మనల్ని అదృష్టవంతుని చేస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. మళ్ళీ మీరు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి ఒకసారి నేమ్ సర్టిఫికేట్ తీసిన తర్వాత మళ్ళీ తీయడం అనేది కొంచెం డిలే అవుతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు మంచి పేరును ఎన్నుకొని ఒక మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 1/6/2019 శనివారం పుట్టిన వారు ఇక్కడ భరణీ నక్షత్రం అనేది కూడా వస్తుంది. మరి భరణీ నక్షత్రం ఎప్పటి నుండి వస్తుంది అంటే ఈ 1/6 కంటే ముందు రోజు రాత్రి 11:16 నుండి, మరియు మళ్ళీ ఆ రోజు 1/6 అర్ధరాత్రి 12:18 వరకు ఈ యొక్క భరణీ నక్షత్రం అనేది కూడా ఉంటుంది. మరియు దీనికి రాశి మేష రాశి, ఇది అగ్నితత్వపు రాశి, దీనికి అధిపతి కుజుడు. ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారు లీ లు లే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ పేరు అనేది కూడా చాలా అదృష్టవంతంగా ఉండాలి, అదృష్టాన్ని ఇచ్చే నెంబర్స్ కనుక ఉన్నట్టయితే మీ పిల్లలు మంచి అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాసుకున్నాము.